హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. టీడీపీ అభ్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు. అదేంటి, లిస్టు అనౌన్స్ చేసి గట్టిగా 48 గంటలు కూడా అవ్వలేదు కదా, అప్పుడే వార్నింగ్లు ఏంటి అని అనుకుంటున్నారా? ఇది వాస్తవమే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థుల్ని 94 మందిని కేటాయించారు కదా, డిక్లేర్ చేశారు కదా. ఈ 94 మంది అభ్యర్థులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి. ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని అంటే, ఎందుకంటే ఎవరైనా సరే ఇంకా నాకు టికెట్ వచ్చిందిలే, ఇంకేముందిలే అని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన, అదేవిధంగా ఇప్పుడు పొత్తులో ఉన్నారు. ఈ పొత్తులో భాగంగా జనసేన పార్టీలోని కార్యకర్తలని, నాయకుల్ని, ప్రతి ఒక్కరిని కలుపుకోవాల్సిన బాధ్యత. అదేవిధంగా ఎక్కడ కూడా ఎటువంటి విభేదాలు తలెత్తనీయకుండా అందరినీ కలుపుకొని వెళ్లాల్సిందే. ఒకవేళ అట్లా వెళ్లకుండా నాకు టికెట్ వచ్చేసింది, ఇంకా నాకు ఇబ్బంది లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ అభ్యర్థుల్ని మారుస్తాను అని చెప్పేసి ఖనాఖండిగా చెప్పారు. పైగా ఇక్కడ సమీక్షలు, సర్వేలు ఇవన్నీ కూడా గమనిస్తాను, ప్రతి వారం సర్వే చేస్తాను. ప్రతి నియోజకవర్గంలో ఆ అభ్యర్థి పనితీరు ఎలా ఉంది, ప్రజలలో ఎలా మమేకమవుతున్నాడు, ఎలాంటి విధానాలు ఉన్నాయి, అందరినీ కలుపుకుపోతున్నారా కలుపుకుపోవట్లేదా, ముఖ్యంగా పొత్తులో భాగంగా జనసేన పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని, వాళ్ళని ఎక్కడైనా తక్కువ చేసి చూడటం కానీ, చిన్న చూపు చూడటం కానీ, ఇట్లాంటివి ఏవైనా జరిగినా కానీ ససేమిర ఉపేక్షించేదే లేదు. సో ఇది పొత్తు ధర్మం అంటే, ఖచ్చితంగా 10 సీట్ల, 20 సీట్ల, 50 సీట్ల, 100 సీట్ల, ఎన్ని సీట్లైనా సరే ప్రతి స్థానాల్లో కూడా ఆ యొక్క పార్టీ, పొత్తులో ఉన్న పార్టీని ఎక్కడ కూడా వాళ్ళ గౌరవానికి భంగం కలిగేలాగా కానీ, వాళ్ళని అవమానకరంగా కానీ చూడడానికి అసలు వీల్లేదని చెప్పేసి అధిష్టానం చెప్పింది. అంటే చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అంటే, ఇక అభ్యర్థులు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థం చేసుకోండి. ఇక్కడ అంత ఇదిగా, అంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు, ఈ ఎన్నిక అంత కీలకం. ఈ ఎన్నికలలో కనుక అటు ఇటైనా ఇటు దటైనా మరలా భవిష్యత్ అనేది ఉండదు. ఈ విషయం ఆయా పార్టీల నేతలందరికీ తెలుసు. ఉదాహరణకి ఒక చంద్రబాబు నాయుడికే, పవన్ కళ్యాణ్ గారికే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది డూ ఆర్ డై సిచ్యువేషను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓటమి పాలైనా తెలుగుదేశం పార్టీ ఇబ్బందే, జనసేన పార్టీకి అదే పరిస్థితి, వైసీపీకైనా అదే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఉంది అంటే వెనకాల కేసులు ఉన్నాయి, ఆ కేసులకు సంబంధించిన అంశాలు ఒకసారి ఓటమి పాలైతే అన్నీ బయటకు వస్తాయి. ఇక అప్పుడు చేసేది ఏమీ లేదు, కేడర్లు ఎవరు ఉండరు, నాయకులు ముఖ్యంగా ఎటోళ్ళు చల్లా చెదిరైపోతారు అనే వార్తలు చక్కర్లు కొడతా ఉన్నాయి. సో ఈ క్రమంలో అందుగురించేనేమో బహుశా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను అభ్యర్థులను ప్రకటించేశాను కదా అని సంకలు కొట్టుకుంటా, మీరు ఊరేగొద్దు, ముందుగా ప్రతి ఒక్కరు కలుపుకుపోండి, ప్రజల్లో బలం పెంచుకోండి, సమస్యలు ఏంటో తెలుసుకోండి, నియోజకవర్గంలో ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి ఏంటి అనే సూచనలతో రండి. అదేవిధంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, గతంలో కూడా మామూలుగా చరిత్రలో తీసుకున్నట్లయితే కొంతమందికి బీఫామ్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అవి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కనుక చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్లుగా ఒళ్ళు వంచి ప్రతి ఒక్కరిని కలుపుకుపోగలిగితే మాత్రం ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి తన యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ నేపథ్యంలో జనసేన పార్టీలోని నాయకులు, అభ్యర్థులు, కార్యకర్తలు వీరందరూ కూడా ఇదే ప్రకారంగా అందరూ కలుపుకుపోవాలి అని చెప్పేసి వాళ్ళు కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఓటు ట్రాన్స్ఫర్, ఆ పార్టీ పోటీ చేసిన చోట ఈ పార్టీకి ఈ పార్టీ పోటీ చేసిన ఆ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. సో అలా పనిచేయగలిగితేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టగలం అనే ఉద్దేశాన్ని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు గుచ్చి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే తరహాలో చెబుతూనే ఉన్నారు. సో ఇప్పటికైనా కానీ ఆయా నాయకులు ఓవర్ కాన్ఫిడెన్స్తోనో లేకపోతే గర్వంతోనో కనుక పోతే ఖచ్చితంగా అది పార్టీకి దెబ్బ పడుతూ ఉంటుంది. సో ఈ క్రమంలోనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలి అని చెప్పేసి అయితే ఆయా అభ్యర్థులకైతే మరి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం, అంటే పర్టికులర్గా ఒకళ్ళకని ఇవ్వలేదు, ఓవరాల్గా ఇప్పుడు డిక్లేర్ చేసిన అందరికీ కూడా. ఇక రాబోయే జాబితాల్లో కూడా అభ్యర్థులుగా ఉంటారు కదా, వారందరికి కూడా ఇదే సూచనలు వర్తిస్తూ ఉంటాయి. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా సీరియస్గానే ఈ యొక్క వ్యవహారంలో ఉంటున్నట్లుగా సమాచారం. ఇది మొత్తానికి పరిస్థితి. సో అంత పర్టికులర్గా ఇంత ఇదిగా చెప్పడానికి గల ప్రధాన కారణం చెప్పాను కదా, డూ ఆర్ డై. డూ ఆర్ డైలో కనుక ఒకసారి తెలుగుదేశం పార్టీ కేడర్ అయినా, జనసేన పార్టీ కేడర్ అయినా సరే, మరింకొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఆ కేడర్ పరిస్థితి, ఆ నాయకుల పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. మీ ఊహకే అందట్లేదు కదా. ఇప్పుడు కొంతమంది కామెంట్స్ కూడా పెడతా ఉంటారు,
ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలి కానీ జనసేనకి ఇచ్చారు, లేదు ఇక్కడ ఆ పార్టీకి ఇవ్వాల్సింది ఈ పార్టీకి ఇచ్చారు, లేదు ఈ పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చారు సో మేము వాటి సపోర్ట్ చేయము అని కనుక అనుకుంటే ఖచ్చితంగా అది మీరే ఆ పార్టీకి సంబంధించిన భవిష్యత్తును అంతా కూడా చంపేసిన వాళ్ళు అవుతారు. సో ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే భేషాజాలాలకు పోవద్దు, ఎవరికి ఈగోలు అవసరం లేదు, నాయకులం మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాము, సో మేమే సర్దుకుపోయినప్పుడు మీరు కూడా సర్దుకుపోవాలి. మరి అంతే కదా, ఏ పార్టీ కార్యకర్త అయినా సరే వాళ్ళకి డిసిప్లైన్ అంటే ఏంటి, వాళ్ళ నాయకుడు చెప్పిన దాన్ని ఫాలో అవ్వటమే కదా. మరి అలా కాకుండా ఆ నాయకుడు చెప్పింది కనుక ఫాలో అవ్వకుండా లేదు ఇట్లా చేయమన్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా డైరెక్ట్గా వైసీపీలో జాయిన్ అయిపోవచ్చు. అదే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పింది, మీరు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఏదైనా ఉంటే కోవట్లకు భావిస్తానంటే దాని అంశాలు ఇయ్యాయి ఇప్పుడు. సో మీకు అభిమానం ఉంటుంది కానీ వాళ్ళు పెట్టుకున్న పొత్తుల వలనో లేకపోతే మీకు ఉన్న వ్యక్తిగత ద్వేషాల వలనో అది పార్టీకి ఆపాదించేసి పార్టీలోని క్యాడర్ దూరం అయిపోతారనో ఇట్లాంటివన్నీ దుష్ప్రచారాలు చేయొద్దు అని చెప్పేసి ఆయా నాయకులు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సాధారణంగా ఒక పార్టీ కార్యకర్త ఉన్నాడంటే అతనికి గత అనుభవాల్లో రీత్యానో లేకపోతే ఆ నియోజకవర్గంలోనో ఆ గ్రామంలో ఉన్న పరిస్థితుల్లోనో అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలతో వాళ్ళకున్న విభేదాలతోనో అవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇప్పుడు పార్టీకి ఆపాదించేశారనుకోండి, అప్పుడేమవుతుంది, మరలా ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. సో అదైతే అప్పుడు బెస్టా, మీకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవడం బెటరా, లేదు వైసీపీ గెలవడం బెటరా, లేదు అక్కడ అకామిడేట్ చేసిన జనసేన గెలవడం బెటరా, వైసీపీ గెలవడం బెటరా, ఇట్లా ఆలోచించాలి అని చెప్పేసి ఆ నాయకులు పనిమాల చెబుతూ ఉన్నారన్నమాట. ఈ క్రమంలోనే అందరూ కలిసి పనిచేయండి, కలిసి పనిచేయండి, విభేదాలు వద్దు. తాత్కాలికంగా జరిగిన ఏ కొన్ని ఇబ్బందులు కనుక కార్యక్రమాలకి వాటిని ఇంకా మనసులో పెట్టుకుని అలా కంటిన్యూ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు నొక్కి ఒక్కడి నుంచి చెబుతున్నారు. సరే దీన్ని వీళ్ళు ఎంతవరకు ఫాలో అవుతారు అనేది కూడా మనం వేచి చూడవలసి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా టీడీపీ అభ్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.